అబ్బా ఏమున్నాడు రా ఆ క్యారెక్టర్ కోసమే పుట్టినట్టున్నాడు కదా కొన్ని సినిమాలు చూస్తున్నప్పుడు కొందరి పాత్రలకు ఇలా కనెక్ట్ అవుతూ ఉంటాం ఇప్పుడు అమితాబ్ బచ్చన్ను చూస్తుంటే ఇదే అనిపిస్తోంది గురువు పెద్దాయన పాత్రలకు నిలువెత్తు నిదర్శనంగా మారుతున్నారు బిగ్ బి ఆప్షన్ పట్టలేకపోతున్నారు ఒకప్పుడు సినిమాల్లో పెద్ద తరహా పాత్రలుంటే కోసం ఎవరెవరో నటులను వెతికేవాళ్లు దర్శకులు కానీ ఇప్పుడా అవసరమే లేకుండా పోయింది సినిమా ఏదైనా గురువులాంటి ఓ పాత్ర ఉందంటే అమితాబ్ బచ్చన్ దగ్గరికి వెళుతున్నారు మేకర్స్ తాజాగా కల్కీలో హీరో ప్రభాస్ అయినా కథను నడిపించింది మాత్రం అమితాబ్ పోషించిన అశ్వత్థామ పాత్రే కల్కీ సినిమాకు ప్రాణంగా నిలిచారు అమితాబ్ బచ్చన్ ఈ సినిమా మాత్రమే కాదు విడుదలైన బ్రహ్మాస్త్రలోను రాజగురువు పాత్రలో నటించారు బిగ్ బి అందులోనూ బ్రహ్మాంసకు గురువుగా నటించారు అమితాబ్ ఆ హుందాతనం ఉన్న నటుడు అమితాబ్ మాత్రమే తన పాత్రతో మరోసారి ప్రూవ్ చేశారు బిగ్ బిగ్బీ రెండు వేల పంతొమ్మిదిలో చిరంజీవి నటించిన సైరా నరసింహారెడ్డిలోనూ గురువు పాత్ర కోసం ఏరి కోరి మరీ అమితాబ్ బచ్చన్నే తెచ్చుకున్నారు చిరంజీవి ఈ పాత్ర ఆయన కాకపోతే ఇంకెవ్వరూ చేయలేరని చాలాసార్లు చెప్పారు చిరంజీవి ఆ సినిమాకు బిగ్ బి గురువు పాత్ర అంత కీలకమైంది పెద్దాయన పాత్రలకు ఇండియన్ సినిమాలో అమితాబ్ ఒక్కడే పెద్ద దిక్కుగా మారుతున్నారు